చాలామంది కష్టం వచ్చినప్పుడు చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఆ గండం గడిచి గట్టెక్కితే చాలు, ఫలానాది చేస్తామని మొక్కుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగా ఆ తరువాత ఇష్టదైవం దర్శనానికి వెళ్లడం, తలనీలాలు సమర్పించడం, హుండీలో కానుకలు వేయడం, తులాభారం లాంటివెన్నో చేస్తుంటారు. తమిళనాడులోని తంజావూరు దగ్గరున్న వళంగైమాన్లో మొక్కు తీర్చుకునే తీరు చూస్తే ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే చనిపోయిన వారిని శ్మశాన వాటికకు తీసుకెళ్లేటప్పుడు పాడే కడతారు కదా, దానిమీద ఊరేగిస్తూ అంతిమ సంస్కారాలకు తీసుకెళ్తారు. అందుకే ఆ పేరును కూడా చాలా మంది తలుచుకోరు. కానీ వళంగైమాన్లోని మారియమ్మన్ ఆలయానికి వెళ్లిన వాళ్లు కోరిన కోరికలు తీరాక పాడే ఎక్కాల్సిందే. మొక్కు చెల్లించాల్సిన వారెవరైనా చనిపోయిన వారి మాదిరి పాడే కట్టించుకుని ఊరంతా ఊరేగిన తరువాత ఆలయానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లాక పూజారి తులసి తీర్థం చల్లాక మొక్కు తీరిపోతుంది. ఇలా చేయడం వల్ల మారియమ్మన్ ఆయురారోగ్యాలని అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.